అర్హులైన వారందరికీ అవసరమైన సర్టిఫికెట్లు సకాలంలో అందించడమే జగనన్న సురక్ష ధ్యేయమని తహసీల్దార్ ఎంవీ రమణయ్య, ఎంపీడీఓ భాస్కర్ తెలిపారు. మంగళవారం నెల్లూరు జిల్లా ఏస్పేట మండలంలో వారు లబ్ధిదారులకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు అర్హులైన వారందరికీ వాలంటీర్ల ద్వారా వెరిఫికేషన్ చేసి అవసరమైన సర్టిఫికెట్లు అందజేస్తున్నట్లు చెప్పారు. ఇందుకు క్షేత్రస్థాయిలో వాలంటీర్లు నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన జగనన్న సురక్ష పథకంలో భాగంగా 11 రకాల సర్టిఫికెట్లు ఇస్తున్నామని తెలిపారు. వాలంటీర్ నుంచి మండల స్థాయి అధికారుల వరకు ప్రజలకు అవసరమైన వివిధ రకాల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి యజ్జాని, వైద్యాధికారి మంజులమ్మ, సర్పంచ్ భర్త జిల్లాని భాష, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు పాల్గొన్నారు. ఈ రోజు జగనన్న సురక్ష ప్రోగ్రామ్ నందు బిట్టు సచివాలయంలో ఈ కార్యక్రమం జరగబడింది. ఈ బిట్టు సచివాలయ పరిధిలో 788 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. ఈ హౌస్ హోల్డ్స్ సంబంధించి అందరూ వాలంటీర్స్ ఇంటింటికి తిరిగి ఇంటిలో ఉన్నటువంటి లబ్ధిదారుల వాళ్ళ సమస్యలు అన్ని సేకరించి ఎవరికి ఏ సమస్య ఉందో తెలుసుకుని ఏదన్నా సర్టిఫికేట్స్ రావాల్సి ఉన్నా క్యాస్ట్ ఇన్కమ్ వగైరా వంటివన్నీ కూడా అన్ని నోట్ చేసుకుని వచ్చారు. 388 మంది ఈ రోజు మనం సర్టిఫికేట్స్ అన్ని కూడా డౌన్లోడ్ చేసి వీళ్ళకి అందజేయడం జరిగింది. ఈ విధమైనటువంటి ప్రక్రియ చాలా సంతోషకరం. ఎందుకంటే ఇవన్నీ కూడా ఏ ఖర్చు లేకుండా ఏ ఫీజు లేకుండా అన్ని కూడా వీళ్ళందరికీ సక్రమంగా పంపిణీ చేయబడ్డాయి. దీనికి సంబంధించి మన గ్రామ సర్పంచ్ మంచి సహకారం అందించారు. పంచాయతీ కార్యదర్శి మరియు యుఆర్డి ఈ కార్యక్రమాన్ని అంతా కూడా పర్యవేక్షించి ఇది సక్సెస్ అయ్యేటట్టు చూశారు. అందరూ సచివాలయ సిబ్బంది కూడా చాలా బాగా పనిచేశారు. వాలంటీర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ముందుని నడిపించారు. పత్రికా విలేకరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ జగనన్న సురక్ష కార్యక్రమం మనం 1వ తేదీ 2 సచివాలయాల్లో జరిగింది. ఏపీపేట వన్ అనుమ సముద్రంలో జరిగింది. దీనికి సంబంధించి 1 వారం ముందు నుంచి సర్వే జరిగింది. ఈ ఏపీపేట 2 సచివాలయానికి పోయిన వారం నుంచి మనకి సర్వే జరిగింది. ఈ సర్వేలో 788 హౌసెస్ గా మనకి ఎక్కువ పర్సంటేజ్ హౌస్ సర్వే చేశారు. కానీ సర్వీస్ కూడా రిజిస్ట్రేషన్ బాగా అయినాయి. ఆధార్లో ఏది లేకున్నా కూడా వాళ్ళు ఆధార్ కూడా చేసుకోవచ్చు. ఆధార్ మామూలుగా ఇక్కడ రావాల్సింది కాబట్టి ఇక్కడికి అందరూ వచ్చి కూడా ఆధార్ని వినియోగించుకోవచ్చును. ఇంకా ఈ స్కీమ్లో ఉండేటటువంటి ఇంకేదన్నా కూడా మిస్ అయినా కూడా మన చెప్పడానికి ఇక్కడికి వచ్చి కూడా ఇప్పుడు నోట్ చేసుకోవచ్చు. మన సమస్యలు ఏదో తెలుసుకొని మనకేమన్నా ప్రభుత్వం దగ్గర నుంచి ఏదైనా సర్టిఫికేట్స్ రావాలన్నా, ఏదైనా రెవెన్యూ ఇష్యూస్ ఉన్నా, ఇతరత్ర సమస్యలున్నా, ఏ సమస్య అయినా సరే మనం చెప్తే దాన్ని అక్కడికి వచ్చి వాలంటీర్స్ సచివాలయ సిబ్బంది అందరూ నోట్ చేసుకుని మీకు కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ అన్ని కూడా ఇక్కడ తయారు చేసి రెడీగా ఉంచారు. ఇవన్నీ కూడా డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి